నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జగన్మోహన్ రెడ్డికి మచిలీపట్నం ప్రస్తుత ఎంపీ అయినటువంటి బాలశౌరి గారికి మంచి సంబంధాలు ఉన్నాయి, అంటే వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయి, మంచి సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయని చెప్పేసి అని వార్తలు వస్తున్నాయి. అలాంటి వ్యక్తి ఇప్పుడు వైసీపీ నుంచి బయటికి రాబోతున్నారు అనేటువంటి టాక్ వినిపిస్తోంది. ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇలా ఇంత సన్నిహితంగా ఉన్నటువంటి బాలశౌరి గారు ఎందుకు బయటకు రావాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డిని వీడి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, పూర్తి వివరాలను మనందరికీ తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్పసన్ గారు ఉన్నారు, వారితో మాట్లాడతాం. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎంకి, అలాగే మచిలీపట్నం ఎంపీ బాలశౌరి గారికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి, వ్యాపార సంబంధాలు, సన్నిహిత సంబంధాలు చాలా మంచిగానే ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు వైసీపీ నుంచి బయటకు వస్తున్నారు, పార్టీని వీడి బయటకు రావాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది బాలశౌరి గారికి? ఏమై ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డికి, వీరికి ఏమైనా విభేదాలు, విరోధాలు ఏమైనా వచ్చినాయి అంటారా? మనకి దూరపు కొండలు నునుపు అని చెప్పని ఒక సామెత వింటాం కదా, అంటే మనం దూరంగా ఉన్నప్పుడు ఆ కొండలు చాలా నున్నగా కనిపిస్తాయి, దగ్గరికి వెళ్తే కానీ అక్కడ ఉండే గుంటలు, మెట్టలు, ఎత్తుపలాలు, రాళ్ళు, రప్పలు ఇవన్నీ మనకి దగ్గరికి వెళ్తే కానీ అర్థం కావు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని దూరం నుంచి చూసి ఆయన వ్యవహార శైలి, ఆయన ప్రసంగాలు, ఆయన నటన, ముఖ్యంగా ఆయన ఒక కరుణరసం కురిపించే అమృతమయుడిగా ఆయనకిచ్చుకున్న ఎలివేషను, వాళ్ళ సోషల్ మీడియా కల్పించిన ఆ ఎలివేషను, పోరాట యోధుడిగా అంటే ఆయన కనిపించిన పరిచయాన్ని ప్రతి ఒక్కరిని అన్నా అని సంబోధించగానే ఆహా, ఇంతటి ఆత్మీయత కనపరిచే నాయకుడు కదా మనకు కావాల్సింది, ఇంతటి అనుబంధాలు నడపగలిగే నాయకుడు కదా మనకు కావాల్సింది అని చెప్పని ప్రలోభపడి మోసపోయి ఆయన చెంతకు చేరారు. ఎట్లా అంటే అగ్ని చుట్టూ తిరిగే శలభాలు అంటారు మిడతలు, అగ్ని చుట్టూ తిరిగి అందులోనే మాడిపోతాయి. జగన్మోహన్ రెడ్డి గారికి విషయంలో కూడా 100కి 100 రూపాయలు ఇదే వర్తిస్తుంది. దగ్గరికి వెళ్ళిన తర్వాత కానీ ఆయన అసలు నైజం ఏంటి, ఆయన వ్యవహార శైలి ఎట్లా ఉంటుంది, ముఖ్యంగా మిగిలిన వారిని ఎట్లా ట్రీట్ చేస్తారు, లాయల్గా ఉండేవారిని ఎంతమాత్రం ఆదుకుంటారు, ఇవన్నీ కూడా అనుభవపూర్వకంగా ఈ మధ్యకాలంలో ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి స్వయంగా అనుభవంలోకి వచ్చిన తర్వాత తేడతలం అవుతుంది. అంటే ఎవరికి ఎంతకాలకు నీళ్ళు వస్తే అనుభవంలోకి వస్తుంది. నిన్నటి వరకు పక్క వాళ్ళకి జరిగితే అది పక్క వాళ్ళకి కదా, వాళ్ళదేదో తప్పు ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారిది కాదు. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ సహృదయుడే, వాళ్ళు సరైన వాళ్ళు కాక జగన్మోహన్ రెడ్డి గారితో విభేదిస్తున్నారు బయట వాళ్ళకి సంబంధించింది కాబట్టి. మొన్న ఒకళ్ళతో అయింది, నిన్న 4 తో అయింది, ఇవాళ 10 మందితో అయింది, రేపు నా దగ్గరకు వస్తుంది. ఒక్కరితోటి జరిగిన రోజే నేను రియలైజ్ అయ్యున్నట్టయితే నిజంగానే వాళ్ళు ఆరోపిస్తున్నట్టుగా తప్పు జగన్మోహన్ రెడ్డి గారి వైపు కూడా ఉందేమో అని చెప్పని కొంచెం కామన్ సెన్స్ వాడున్నట్టయితే రేపటి రోజున ఇది నా వరకు రావటానికి ఆస్కారం ఉంది అని చెప్పనే అంశాన్ని పసిగట్టున్నట్టయితే ఇవాళ ఇంతమంది నాయకులు, ఇంత లాయల్గా ఉన్నాళ్ళు, ఇంత సాహిత్యం కలిగిన వాళ్ళు ఈ విధంగా దూరం జరిగే పరిస్థితులు రావు. తల్లి విజయలక్ష్మి గారిని, చెల్లి షర్మిల గారిని దూరం పెట్టిన రోజు, సొంత చిన్నాన్న వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే దాన్ని సహజ మరణంగా కప్పిపెట్టే ప్రయత్నం చేసిన రోజు, ఆ హత్య కేసు వాస్తవాలను వక్రీకరిస్తూ ఆ రోజు పాలకొడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి దాన్ని పులిమే ప్రయత్నం చేసిన రోజు, ఇది నేరమయ్య స్వభావం, ఇటువంటి నాయకుడు కాదు ప్రజాజీవితంలో ఉండాల్సింది అని చెప్పని గుర్తెరగకుండా ఆయనకి క్రేజ్ ఉంది, ఆ క్రేజ్ వల్ల రేపటి రోజున మనకి కూడా పదవులు దక్కుతాయి అని చెప్పని స్వార్థపు ఆలోచనలు చేసిన పర్యవసానం. అదేదో వివేకానంద రెడ్డి గారికి సంబంధించిన అంశం కదా, వివేకానంద రెడ్డి గారి కుమార్తె కదా, ఎవరు మనకేం సంబంధం, వాళ్ళ కుటుంబంలో ఇంటర్నల్ ఇష్యూస్ అవి, వాళ్ళు పోరాటాలు చేసుకుంటున్నారు, వాళ్ళు కోర్టులకు వెళ్తున్నారు, వాళ్ళు వాళ్ళ కేసులు నమోదు చేసుకుంటున్నారు, మనకేం సంబంధం లేనుకున్నారు. ఇవాళ నిన్న ఒకరిని కలిసిన అంశం ఇవాళ 10 మంది దగ్గరికి వచ్చింది. ఇవాళ ఈ నాయకులని ఎవరికి వాళ్ళకి వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ వచ్చింది ఆ నైజం. సో ఇప్పుడు ఆ రియలైజేషన్ బిగిన్ అయింది, కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఎన్నికలు సమీపిస్తున్నాయి, కళ్ళ ముందుకి ఎన్నికలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వే మా నాయకుడివి, శాశ్వత అధ్యక్షుడివి అని చెప్పని పార్టీ ప్లెనరీలో జీవితకాలపు అధ్యక్షుడిగా ఎన్నుకున్న శ్రేణుల్ని ఇవాళ ఆయన
మీరు నా పట్ల లాయల్టీ చూపించారు కానీ నాకు ఎమోషన్స్ లేవు. మీ లాయల్టీని పరిగణలోకి తీసుకొని మీ అభ్యర్థిత్వాలు నేను శాశ్వతంగా కొనసాగించను. నా ఇష్టాయిష్టాల మీద ఇది ఆధారపడి ఉంటుంది. మీ రాజకీయ భవిష్యత్తుని నా ఇష్టం అనుకున్న విధంగా నేను నిర్దేశిస్తా. మీకు అవకాశం ఇవ్వటమా బయటికి నెట్టేయటమా అనేది అని చెప్పని ఆయన క్రూరత్వాన్ని ప్రదర్శిస్తా నిర్ణయాలు తీసుకుంటున్న పర్యవసానం వీళ్ళ రాజకీయ భవిష్యత్తు అగమగోచరంగా మారుతున్న నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళకి ఒక్కొక్కరికి ఇన్సెక్యూరిటీ మొదలైపోయింది. ఓకే, కాబట్టి నిన్నటి వరకు చూపించిన సాన్నిహిత్యాన్ని కూడా పక్కకు పెట్టి వల్లభనేని బాలశౌరి గారైనా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సమీప బంధువు, కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రిగా పనిచేసిన ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కోసం కాంగ్రెస్ నాయకత్వంతో విభేదించి బయటకు వచ్చి ఆయన వెనక సేల్ అయ్యారు. ఒకరోజున కొండా సురేఖ్ గారిని చూసాం. రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో పనిచేశాను నేను ఆయన్ని తప్పించి ఇంక వేరే వారిని మంత్రులుగా ముఖ్యమంత్రులుగా చూడను. అయితే జగన్మోహన్ రెడ్డి గారు లేదు రాజశేఖర రెడ్డి గారు మాత్రమే ముఖ్యమంత్రులుగా ఉంటే నేను వారి క్యాబినెట్లో కొనసాగుతా అని చెప్పని కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా కొనసాగినామా మంత్రి పదవికి రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గారు వెనక ర్యాలీ అయ్యారు. అవును, చూసామా ఆమెకు ఎటువంటి అనుభవం ఎదురైంది అని చెప్పని వివేకానంద రెడ్డి గారి చిన్న వివేకానంద రెడ్డి గారి కుమార్తె జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న కుమార్తె డాక్టర్ సునీత ఆమెకు ఎటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి, ఆమె మీద వ్యక్తిగతంగా కేసులు నమోదు చేస్తున్నారు, ఛార్జ్షీట్లు ఫైల్ చేస్తున్నారు, ఆమె నా అన్న ముఖ్యమంత్రిగా ఉండగా మా నాన్న హత్య కేసు విచారణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగదు, ప్రభుత్వం సహకరించదు, హర్డిల్స్ క్రియేట్ చేస్తుంది, వేరే రాష్ట్రానికి బదలాయించండి అని చెప్పని సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆదేశాలు తెచ్చుకొని విచారణ పక్క రాష్ట్రానికి తరలించుకుంది. కుటుంబంలోనే ఇటువంటి సంబంధాలు నడిపే ఆయన కుటుంబ సభ్యులకే ఆయన మీద విశ్వాసం లేకుండా పోతే ఆయన విశ్వసనీయతని కుటుంబ సభ్యుల దగ్గర కోల్పోతే పార్టీ శ్రేణుల దగ్గర కోల్పోవటం ఎంతసేపు అని ఇవాళ పార్టీ నాయకుల రాజకీయ భవిష్యత్తు పణంగా పెట్టాయన ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకి వాళ్ళని బాధ్యుల్ని బలిపశువులు చేస్తా ఇవాళ వాళ్ళ రాజకీయ జీవితాలతోటి వాళ్ళ అవకాశాలతోటి ఆయన ఒక రకంగా చదరంగం వాడుతూ ఉన్నారు, బలిపశువులను వాళ్ళని చేస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలోనే బాలశౌరి గారు లాంటి అత్యంత సాన్నిహిత్యం ఉన్న నాయకుడు కూడా తన రాజకీయ భవిష్యత్తు తన మనుగడ దృష్ట్యా 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మొట్టమొదటిగా గెలిచిన సందర్భంలోనే ఆయనతో పాటుగా ఎంపీగా గెలిచిన ఆయన, తర్వాత 2009లో ఎంపీగా ఓడిపోయారు, 2014లో కూడా ఎంపీగా ఓడిపోయారు, మళ్ళీ తిరిగి 2019లో ఎంపీగా నెగ్గారు. ముందుగా రాజశేఖర రెడ్డి గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో అత్యంత సాన్నిహిత్యం కలిగి ఉన్న బాలశౌరి గారు దాదాపుగా 20 సంవత్సరాలుగా ఆ కుటుంబంతో లాయల్గా ఉన్న ఆయన ఇవాళ తన రాజకీయ భవిష్యత్తు ముప్పుకు రాజకీయ భవిష్యత్తుకి ముప్పు వస్తుంది అని రియలైజ్ అయిన తర్వాత ఇవాళ పార్టీ నుంచి దూరం జరగడానికి నిర్ణయం తీసుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పట్ల విముఖత పెరుగుతున్న దానికి సంకేతం, ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకి తాము బలిపోసలు కాబోతున్నాం అనేది రియలైజ్ అవుతున్న దానికి సంకేతం. 100కి 100 పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీలో ఆయన పరిపాలన వైఫల్యం వల్ల, ఆయన అసమర్థత వల్ల, ఆయన నిస్సహాయత వల్ల ఆయనకి ఆయన సృష్టించుకుంటున్న సంక్షోభానికి ఇది ప్రబల తార్కాణంగా నిలుస్తుంది అనేది వాస్తవం. ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచే కాదు జగన్మోహన్ రెడ్డికి పార్టీ శ్రేణుల నుంచి కొంతమంది కుటుంబ సభ్యులు సన్నిహితుల దగ్గర నుంచి కూడా ఆయనకి వ్యతిరేకత వస్తుంది. మరి అవేవన్నీ పట్టించుకోకుండా నేను పట్టుకున్న కుందేలకి మూడే కాలన్న రీతిలో ఆయన అనుకున్నదే చేస్తున్నారు, అది తప్పైనా కానీ మరి ఇంకా రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారు, ఎటువంటి ఆలోచనల ద్వారా ముందుకు వెళ్తారనేది చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ రాజేష్ గారు.